జై శ్రీరామ్. ఈరోజు మేము వీర్ దాస్ అనేటువంటి ఒక వ్యక్తి పైన మేము భాగ్యనగరంలో శాంతి భద్రతలను విఘాతం కలిగించే ప్రయత్నం చేయడానికి వచ్చినటువంటి అతని కామెడీని మేము ఈరోజు చిత్తు చిత్తుగా అతని కామెడీని కూడా మేము బయట పంపించాలనేసి ఈరోజు మాధాపూర్ పోలీస్ స్టేషన్కి ఈరోజు రాసి హిందూ సంఘాలు అందరం కలిసేసి ఈరోజు ఇవ్వడం జరిగింది. అసలు ఇతను చేసినటువంటి కామెడీ ఏందనంటే ఇతర దేశాలకు వెళ్ళి అంటే అమెరికా దేశానికి వెళ్ళేసి వాషింగ్టన్ డీసీలో భారతదేశాన్ని అవమానపరుస్తూ మన జాతిని మన దేశాన్ని కూడా కించపరుస్తూ మాట్లాడినటువంటి వ్యక్తిని మేము ఈరోజు ఇక్కడ హైదరాబాద్ భాగ్యనగరంలో జరిపి ఒక కామెడీ షోను జరిపించడానికి 20 నవంబర్ ప్లాన్ చేస్తున్నాడు మా దృష్టికి రావడం జరిగింది. మా హిందూ సంఘాల దృష్టికి వచ్చినప్పుడు మేము చట్టబద్ధంగా మేము అధికారుల దృష్టికి తీసుకొని వచ్చేసి ఆ యొక్క కార్యక్రమాన్ని మేము రద్దు చేయాలనేసి వినిపించడం కూడా జరిగింది ఆ కార్యక్రమం దృష్ట్యా. సో ఇలాంటి కార్యక్రమాలని మరీ కూడా మేము ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వానికి కూడా మేము వినిపించుకునేది ఏంటంటే అయ్యా ఇలాంటి హిందువుల యొక్క దేశాన్ని హిందువులను ఎవరైతే అవమానపరిచేసి జాతిని కూడా తగ్గించి హీనంగా మాట్లాడినటువంటి కించపరిచేటువంటి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి వాళ్ళని కమిడీని మనం కూడా ఖచ్చితంగా మనం కూడా హిందూ సమాజము అలాగే దేశం కూడా అతన్ని వెలివేయాలని మేము కోరుకుంటూ అలాగే హిందువులు కూడా ఇలాంటి కామెడీ అంటే ఏదో కామెడీ అనేసి మనం తీసుకోకుండా ఇలాంటి వాడిని మన దేవీదేవతల పైన మనము హిందువులు మొత్తం నిధుల్లో ఉన్నటువంటి హిందువులు కూడా మేలుకొనేసి ఈరోజు అయితే కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరులో కూడా ఇతని యొక్క వీరదాసుని యొక్క ప్రోగ్రాన్ని కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా భాగ్యనగర్లో కూడా ఈ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అవుతుంది. మేము ఆశ వ్యక్తపరిచి ఈరోజు పోలీసు వారిని సంప్రదించడండి. హిందువుల ప్రతి ఒక్కరు కూడా బుక్ మై షో అనేటువంటి కూడా ఈ హిందుత్వానికి వ్యతిరేక దేశానికి వ్యతిరేకంగా ఉందేమో అనేటువంటి ఒక మాకు ప్రశ్న కూడా మాకు వ్యక్తపడుతుంది. సో కావున హిందూ ప్రజలారా భారతీయులారా ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి కామెడీని దేశ వ్యతిరేక శక్తిని మనం ఖచ్చితంగా మనం పారిదేయాల్సినటువంటి చట్టం ముందు నిలబడాల్సిన అవసరం ఎంత ఏర్పడిందని తెలియజేసుకుంటూ మరో మరో అందరికీ భారత మాతాకి జై జై శ్రీరామ్.